சிந்திரகிரி ஏறி சிந்திரகிரி ராஜு சிந்திரகிரி ராஜு பாரிய சிந்திராமதேவி అయితే ఆయమకు పిల్లలు కాకపోయింది ఆయన ఏమంటాడు ఈ మగాన్ని నీకు మారిపోయింది మళ్ళా చేస్తా మళ్ళా అంటే మారిన లగ్నం మళ్ళా చేస్తా రాజా నీకు మనకు ముందరికి మునుము లేదు అంటే సాలు లేదు అంటని అడిగి వద్దు 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 ఆమె మళ్ళా చేస్తే అంటే నువ్వు దగ్గిటోళ్ళు తీస్తే దొగ్గరి కూర కన్నా నష్టం అవుతావు అలా అన్న మాటలు నువ్వు పడవు ఇంత సిరి ఏడుస్తావు అంట మొగడు చెప్పి నాకు దీపానికి దిక్కు అయితే చాలా అంటే ఆమె నీ ఇష్టం అప్ప నేనైతే ఏమన్నాను అంటే అతను సూర్యగిరి పట్నం బాయ్ పిల్లలు దున్నికి చిన్నప్పతం పోతే ఏం కొడుక నల్లింది అతికెండలు మూసి కొడుతున్నాయి దానం ఉన్నమెండ దండి ఎండలు మళ్ళా ఈ ఎండకు ఎందుకు వచ్చిన కొడుక అంట చిన్నప్ప అడిగి అడిగితేమానే నాయనా నా చెల్లెండ్రను కొండవత నేను అంటే ఈమెది వద్దు కొడుక చెల్లెండ్రు అంట అని కొండవుతావు కానీ ఇంత సీరు పరిచయం అవుతావు మళ్ళా చెల్లెండ్రు అంట నీవు కొండవతే నేను దొగ్గరి కూర కన్నా నష్టం చేస్తారు వాళ్ళు వద్దా అంట నా తనని నా చెల్లెండ్రు నన్ను చేస్తారేమో మళ్ళా దేశానికి దొరలేకపోయా రాజ్యానికి రాదులేకపోయా నేను ఇద్దాని కానీ చేస్తా ఈమెది ఏమైనా అలా కళ్ళేమని నీ ఇష్టమా అంట నా తనని ఒక్కరిని కాక ఇద్దరు చేసానంట పరిసారి ఇద్దరు చేసినాక నా వెళ్ళాక చెప్పు ఇద్దరు పిల్లలు నా ఏమని చంద్రామదేవి అంటే తెలిసి వచ్చి ఆమె ఒక్క చెట్టుకి వెళ్ళొచ్చి ఇంటికి రాందాడు అక్క అంతా వచ్చింది ఆమె ఇక అయ్యో స్వామి నేను చేసుకుని వద్దన్నమాట ఉన్న కూడా ఒక పాయ నేను చేసుకున్నది నేను ఇవ్వబడితే ఇలా దగ్గర ఉండరాదు ఇలా ముఖం నేను చూడరాదు మా అమ్మలతో కన్నా అవుతాను తయారయ్యా తయారయ్యాల కల్లా అతనేమని తయారేసేటప్పుడు మొగానికి అడిగే నా ప్రాణనాత నేను మా అమ్మల పట్నం వెళ్ళిపోతున్నా అని నేను ఆపోతే చెప్పలేనా వద్దానంగా నాకు పెళ్లి చేసి ఒక్కరిని కాకి ఇద్దరిని చేసి మళ్ళా మా అమ్మలతో కొత్త నాకు పనికి వచ్చినావు మళ్ళా అంటే పోయేడు దాన్ని ఉండమానను ఉండేడు దాన్ని ఉమ్మానని ఆమె ఒక్కటి నడుచుకుంటా పోవటి తల్లి అన్న చెల్లెల మీద కలగంటాడు పని రోజు పడుకొని అన్న చెల్లెలు ఎండలు వస్తుంది అంటే కలవడుతుంది అని బంగ్లీకి చూసి చూసేటల్ల కల్లా చెల్లెలు గందవాడే చెల్లెలు గండవాయటల్ల కల్లా ఏమో ఎక్కువసేపు తప్ప తల్లిదండ్రులు పట్నము వచ్చే అన్నిళ్ళకి చూసే ఎండలు వస్తుంది ఎవరాడు వీళ్ళు నా చెల్లెలకి ఏం ఆపుతున్నది వెనుగులు లేవా గుర్రాలు లేవా మళ్ళీ ఎవరాడు వీళ్ళున్న పాపం ఎండలు పట్టుకొని వస్తున్నదా అని మరవాడుకుని ఆయన మీద రానే వచ్చే చక్కగా ఇంటికి ఏం చెల్లా మళ్ళా బావ మీద అలిగేస్తాయా వెనుగులు లేవా గుర్రాలు లేవా అన్ని దగ్గర పెట్టుకొని కళ్ళతో నడిచేసినావు నీ మీద నేను కలగన్నా ఊరికి అర్ధవారం ఉంటుంది అర్ధవారం ఉంటే నీ మీద కలగాని మళ్ళా నేను మళ్ళా వండుకున్న ఎండలు వస్తున్నది ఎవరాడు వీళ్ళునంటాను మళ్ళా వండుకున్న చెల్లె ఏం ఆపతెచ్చింది నీకు అంట అడిగి తగిన చెప్పకపా అన్నకు ఎన్ని చేసింది చెప్పలేదు మళ్ళా నన్నుగిట చేసింది అంటే నన్ను ఇట చెప్పపాయ చెప్పకుంటే మన బావ మీద అడిగి వచ్చిందేమో అని అతన్ని తుంటూ ఎలగట్టి చెల్లెలు నుపబట్టి రస్తకు పోయినప్పుడు ఏమాడ చెప్పి చెల్లెలకి నేనైతే రస్తకు పోతా అప్పుడు ఎవరు లేకుంటారు నా చెల్లెలు ఒక్క తింటుంది నా చెల్లెలు దిగితేమన్నా అంటే అంటే నువ్వు మేడల్లే ఉండవు దక్కవాడు చెప్పే అతను దక్కవు బామాలు వచ్చిందే నేనైతే పోతున్నా నా చెల్లెలు మన ఒక బిజలేక చూస్తాడని చెప్పి పోయేటల కల్లా ఈ మేము ముద్దుగా తొంగితే అలుపుకుంటా మంచి మంచి వంట చేసి పెట్టుకుంటా ఇక మంచి బిర్యానీ పెట్టుకున్నాడు ఇలా పెట్టుకుని పెట్టుకున్నాక ఈ రాజుకు పెళ్ళం మచ్చి వచ్చామన్నాడు చంద్రామదేవి నా పెళ్ళము నాకు ముగ్గురు పెళ్ళాలు వద్దానంగా నాకు పెళ్లి చేసి అట్ల నన్ను ఉండకపాయే అన్ననన్నదొలకపాయ తొంగితే అలా కట్టి ఉప్పుకున్నాడు మళ్ళా వీళ్ళ కన్ను సంతులేకపోయా అని రక్తం మీద కూసోబట్టి వేసేసాల కల కలగంట కూసాయి చూసి ఏం రాజా రక్తం మీద కూర్చొని నడుస్తున్నావు అని అంటే ఏం చేత రా గోసాయి
నా కోమగురు పెళ్ళాలు పెద్ద భార్య సుందరమ్మదేవి ఉద్దానంగా పెళ్లి చేసి పెళ్లి చేసి అట్లనన్న ఉండకపాయే కలిదాంచి పట్టణం వెళ్ళిపాయే అన్నన్న దొలకపాయే వీళ్ళ కన్న సొంత లేకపాయే మళ్ళా నాకు నా పెళ్ళ మీద వచ్చి ఏడుస్తున్నా. చూడు రాజా, నీకు ఒక ముచ్చట చెప్తా ఇను. మళ్ళంటే పుట్ట పూజ నీవు ఐదారాలు శుక్రవారం శుక్రవారం ఐదారాలు పూజ చేయి. పూజ చేస్తే ఐదారాలు అయిన తర్వాత పుట్టకడం మన కాకరణాలు పుట్టలకెళ్ళి నాగేంద్రుడు మూడు కూతలు వేస్తాడు. మూడు కూతలు వేస్తే పలకకు పలకకు ఏమాను కాటి ఎన్నికి వస్తాను నేను కొబ్బం వచ్చి కరువు స్వామి నేను ఉండరా. ఇది ముగ్గురికి ఇస్తాడు ఫలం. నీవు ముగ్గురికి ఇవ్వాలి. ముందుగాల చంద్రామదేవికి ఇచ్చినాక నీ ఇద్దరు పిల్లలకి తింటే ఇస్తుకాదని ఆ గోసావిడ చెప్పి పాయ్. ఈ అప్పా ఈ ధారాలు పూజ చేసి పుట్టకు పుట్ట పూజ చేసి ఆఖరి నాడు అడ్డం పడుకుని పుట్టకెళ్ళి నాగేంద్రుడు ఎవరు 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 అన్నీ వాటి పిలిస్తే ఏమని ఏమి నేనే అని ఎవరాని అంటే నన్ను కరువు స్వామి కాపిచ్చి సంపన్నైతుండరా అని అన్నాక అతని కోపం చల్లగా చేసుకొని పాపం యావురు అంటానని మరి యావురు అంటే అడిగి అంటే నా చంద్రగిరి పట్నం మా ముగ్గురు పెళ్ళాలు పెద్దమైన చంద్రమ్మదేవి మళ్ళా నా పిల్లలు కాకపోతే వీళ్ళని చేసింది వీళ్ళకి కూడా సంత లేకపాయే మళ్ళీ ఒక ఖర్చు సంతింది నయం కాదా అని అడిగి అతని పుట్టలకు మళ్ళీ పోయి మూడు కజరపాలు తీసుకొని వచ్చి కళ్ళొలుతున్నదంటాని కోపం వచ్చి ఇవ్వకుండా ఫలం ఇవ్వకపోగలవు అనేది నీవు ముందుగాల చంద్రామదేవికి ఇచ్చినాక ఈ ఇద్దరు పిల్లలకి ఇంట సీరించుకో. చంద్రమ్మ కొడుకుంటే చంద్రశేఖర్ అంట పేరు పెట్టాలి చూడాలని చెప్పి అయితే అంటాను అప్పటికొడితే అయితే అని ఆడ తీసుకునేటప్పుడు మూడు అడుగులు ముందరికి నడిచి నేను లచ్చేది అంటాను కొండ పోయి ఇచ్చేవాళ్ళంట నా పిల్లలకి తల్లులొక్కుతో పోయి నేను ఇచ్చేస్తున్నా మళ్ళా అమశీర్త మీద పోయింది వండుకోకనే అంటాను అతని మనసులో అనుకొని మూడు పాలాలు తెచ్చి అమ్మలకి సూరమ్మకు శుక్రమ్మకు వాళ్ళ కిచ్చటల్లకల్లా వాళ్ళు కోతోలు తిన్నారు కదిరి గింజలు వారేసింది చిపురు పెంటారు కోతోలు తిన్న కదిరి గింజలు వారేస్తే ఇక కొడుకులు విడిరిళ్ళకు కులేంద్ర రాజులు అంటే పేరు పెట్టుకుండ్రి. ఏం పేరు? కులేంద్ర రాజులు ఇద్దరు కొడుకులు సూరమ్మకు శుక్రమ్మకు. ఇక పులేంద్ర రాజులు అంటే పేరు పెట్టుకుంటే ఈ అమ్మ టొంగుటియాల మీద ఒప్పుకుంటా 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 అట్లే నిద్రపోయింది చంద్రామదేవి. నిద్రపోయేటల్లకల్లా ఆమె నాగేంద్రుడు కలలో ఏం చెప్తే కొడుక నీకు ఇచ్చిన నేను ఫలం నీ ఫలం తిపిరి పెంటాళ్ళు ఉన్నది వాళ్ళు తోలు తిన్నారు వాళ్ళ తోరు ఫలం నీవు కజరగింజలు తెచ్చుకొని ఆరాధించు నీకు గట్టి ఫలం అవుతుంది కొడుక మళ్ళా నీకు వాడు ఏలేడు దుర్మార్గుడు అంటాను చెప్ప మీద కొట్టి దిగ్గున మించి లేచి లేచి ఇంకా మనం లచ్చామని పిలుచుకొని పని మనసులను పిలుచుకొని సింపజడ లేచి దొమ్మరేశం గట్టేళ్ళకు ఇగో గవినికాడ తలరోడు ఉంటాడు తలరామయ్య కావలి ఉంటాడు గవినికాడ మేము దొమ్మరోళ్ళం తాత మళ్ళంటే రాజగారి పెంటల్లా మంచి మంచి బట్టలు ఉంటాయంట ఎరుకొచ్చుకుంటాం తాత అంట అని చెప్పి మళ్ళంటే కజల గింజలు ఎరుకొని బొడ్లాలు దిక్కుకొని ఇక మళ్ళొచ్చేటప్పుడు చేతిలో ఒకరు సింపలో ఒకరు పట్టుకొని మూడు గుద్దులు ఒంగబెట్టి మూడు గుద్దులు గుద్ది ఒంగబెట్టి మూడు గుద్దులు గుద్ది ముందరికి లేకపోయాను చెప్పేసి ఐదు తాత అంట అని చెప్పి రండి అంట చెప్పామే అయితే ఆయన వచ్చింది గవనికాడ చూస్తున్నారు రామయ్య ఇచ్చాను నా లేక నేను కడపల కడుస్తున్నట్లా కుదని తాత ఆమె దొమ్మరళ్ళము మరి రాజగారి పెంటల్లా మంచి మంచి బట్టలు ఉంటాయి మీరు ఎరుకొచ్చుకుంటాం అండి ఆ ఎరుకొచ్చుకో పండుకొడుకో మీకేం కుదమా అని వైరి పెంటలకు పోయి ఆ పెంటల మూడు కజరి గింజలు ఎరుకుండ్రి గొడ్లలో చెక్కుకుండ్రి ఇక వచ్చి మళ్ళీ వచ్చి ఇగో మీరు రాదు ఎంత నీకు రాదు ఒక్క బట్ట సింపు లేదు అంటున్నాని చేతిలో ఒకరు చెప్పలో ఒకరు పట్టుకొని ఇంకొకటి మూడు గుద్దులు గుద్దుకొచ్చి మూడు గుద్దులు గుద్దుకొని ముందరికి లేకపోయింది అయితే సైజు చూడు తాత అంటని చెప్పి చెప్పన్నాడు ఇక ఆ పొలం తెచ్చి మీకు ఇచ్చిరి ఈ మేము మంచిగా తలవార తానం చేసి నాలుగు మూలలు అలుకుత చేసుకొని ఆ కజరి గింజలు తిని ఆరగించి బంగారు గిన్నెలు వేసుకొని ఆరగించినాక ఈ అమ్మ కొడుకుంటే కొడుకుంటున్నాడు ఇక మూడు దినాల కురుడు చేసిరి
పదకొండు దినాలకు బాకీ తీసి 21 దినంలో తొట్ట పెట్టి చంద్రశేఖర్ అంట పేరు పెట్టి చంద్రశేఖర్ అంట పేరు పెడితే మాప పెరిగేటోడు పగలు పగలు పెరిగేటోడు మాప రేపడ మాపడి ఇక పెద్దగాయ పిల్లగాడు పెద్దగాయ చదువు నేర్చి శాస్త్రం నేర్చి విద్యా బుద్ధి అంతా నేర్చి మామింటో ఈ తండ్రి కలలేని కలగా అన్నాడు ఎన్ని మొదలు బంగారు కొనలు పచ్చనేకలు ముత్యాల గొలలు దగదగ వామాను ధరణి కొరగాలి బుగబుగ వామాను భూమి కొరగాలి నేను కోరినే మాని ఎవరు తెస్తే మానంటే శత్రు వాళ్ళకి నా రాజకీయం ఇస్తా అని ఊరూరు రాజులకు అంతకు రాలేదు ఈ భీమపతి పట్నం నేను చెప్పలేడు చేయలేడు చెప్పే రాజులు అంతా వచ్చి ఇక కుర్చీల మీద కూర్చొని భూమి మీద ఉన్నదాకాని తెత్తమా మాను నీకు ఎడదెత్తి చూపిస్తాం మేము మీ రాజ్యానికి కలుగొని భూమి మీద లేని మాన్ని ఓరితే మేము ఎడదెత్తమాటాడు చిన్నవి కూర్చుండ్రు అందరు కుర్చీల మీద కూర్చున్నాక ఈ పిల్లగాడ గుర్తింది పిల్లలకి ఎరుకుంటారు పులేంద్రరాజులకు వాళ్ళు అంటారు ఇగరా ఓకే మంది పాలవుతుంది మన రాజ్యం అంతా మన పెద్దమ్మ చంద్రమ్మదేవి మన అన్న చంద్రశేఖరు మనం జాబు అన్నది కలిసిమంటే మనం ముగ్గురం కలిసి మాని చేస్తామంటే మన రాజ్యం మనకే ఉంటుంది అంత అని పిల్లలు బరబర జాబు రాసి బతికాలు గట్టి తోలిచారు అల్లుని తొడ మీద కూర్చున్న పెట్టుకొని మామరాత్రులు వెళ్తుంటే ఇది కొండ వైపు పారేసి పిల్లగాడు చూసి తలట కొట్టడం అంటే దాచుకుని మామ అదేం కాయదేమే అని అయ్యో కొడుకు సురగాలి వచ్చింది ఉత్త కాయదం ఉందా అని ఉత్త కాయదం అయితే ఉత్త కాయదమయ సూతము అని అదేం చూస్తావా అని సూతమంటే సూతమని పిల్లాడు దిద్దు పెట్టి దాపు చేతికి ఇచ్చి నెత్తిని అలెక్కేసి